హాయ్ పిల్లలు, చాలామంది కోణాన్ని కొలవడంలో ఎప్పుడు చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు. ఈరోజు మీకు ఆ సందేహాలన్నీ తీరేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం కోణమానిని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇలాగా అడ్డుగా ఒక లైన్ ఉంటుంది, దాన్ని క్షితిజ సమాంతర రేఖ అంటారు. దాన్ని ఖండిస్తూ నిలువుగా ఒక లైన్ ఉంటుంది 90 నుంచి కిందగా. ఈ 90 డిగ్రీస్ నుంచి వచ్చిన లైను, అడ్డుగా ఉన్న లైను ఒక దగ్గర ఖండించుకుంటాయి. అది మనం ఖండన బిందువు అనుకుందాం. నెక్స్ట్ ఈ అడ్డుగా ఉన్నటువంటి ఈ లైన్ని అడ్డు రేఖ అనుకుందాం. సింపుల్గా అడ్డు రేఖ, ఖండన బిందువు. ఇప్పుడు మనం కోణాన్ని ఎలా కొలవాలో చిన్న ఉదాహరణ ద్వారా మీకు చూపిస్తాను. మొదటగా ఇక్కడ యాంగిల్ ABC అన్న కోణం ఎన్ని డిగ్రీలు ఉంటుందో కొలుద్దాం. కోణమాన్ని ఈ అడ్డు రేఖను ఈ అడ్డుగా ఇక్కడ ఉన్నటువంటి కోణం యొక్క భుజం మీద పెట్టాలి. పెట్టేటప్పుడు దాన్ని ఈ ఖండన బిందువుని ఎక్కడైతే కోణం యొక్క కొలత కావాలో ఆ శీర్షం బి అనే శీర్షం దగ్గర పెట్టాలి. చూడండి చక్కగా, ఇదిగోండి ఇలా పెట్టాలి. ఆ పెట్టినప్పుడు అడ్డు రేఖ కింద ఉన్నటువంటి బిఏ భుజం మరి మనకి కనబడకూడదు, దాని మీద అది అలా ఏకీభవిస్తూ ఉండాలి. అప్పుడు మనం ఇక్కడ ఈ కోణమానిలో 0, 10, 20, 30 ఇక్కడ ఒక స్కేల్ ఉంటుంది డిగ్రీలు, దాని పైన ఒక స్కేల్ ఉంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్ 0, 10, 20, 30 అని. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దిగువనున్న నెంబర్ వేయాలా ఎగువనున్న నెంబర్ వేయాలా. ఇప్పుడు మీకు చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తాను. మనకి 2 సున్నాల్లో మన కోణం యొక్క భుజం ఎక్కడున్న 0తో మొదలైందో అక్కడి నుంచే లెక్క పెట్టాలి. చూడండి ఇటువైపు వస్తే ఇక్కడ 0 ఉంది, ఈ 0తో లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. 0, 10, 20, 30, 40, 50, 60 చూసారా, ఈ 60 కావాలి. అంతేగాని 120 కాదు. సో ఈ 60 డిగ్రీస్ దగ్గర ఈ రేఖ పోతుంది. కాబట్టి మొదటి ఏబిసి అన్న కోణం యొక్క విలువ 60 డిగ్రీలు. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఈ అడ్డు రేఖ ఏబి రేఖ పైన ఉండాలి, ఈ ఖండన బిందువు బి అనే శీర్షం దగ్గర ఉండాలి. ఉండేటప్పుడు అడ్డు రేఖ కరెక్ట్గా ఏకీభవించాలి ఈ అడ్డుగా ఉన్నటువంటి భుజాన్ని. చూసారా 60 డిగ్రీ, 0తో మొదలు పెట్టాలి. అంతేగాని 120తో మొదలు పెట్టకూడదు, ఎందుకు ఇక్కడ 180తో స్టార్ట్ అయింది కాబట్టి. మరొకటి చూద్దాం, ఇదిగోండి పిక్యూఆర్ అన్న కోణం. అడ్డు రేఖని అడ్డు రేఖ మీద పెట్టాలి, ఖండన బిందువుని ఇదిగోండి శీర్షం కోణ శీర్షం దగ్గర పెట్టాలి, క్యూ దగ్గర పెట్టుకున్నాం. ఇలా చూసినట్లయితే చూసారా ఇది కరెక్ట్గా ఇలా ఇలా వంక అయిపోకూడదు. చూసారా అడ్డు రేఖ పైకి వెళ్ళిపోయింది, అలా పైకి వెళ్ళకుండా ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా, ఇదిగోండి చూసారా. ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 0 చూడండి, 0 ఇటువైపు ఉంది, ఇటువైపు 0 మనం తీసుకోకూడదు. ఈ రేఖ ఈ 0తో స్టార్ట్ అయింది కాబట్టి 0, 10, 20, 30 అలా వచ్చినట్లయితే మనకి ఎన్ని డిగ్రీలు వస్తుందిరా, 80, 81, 82, 83, 84, 85. ఈ పొడుగ్గా ఉన్న గీత 85, 80కి 90కి మధ్య ఈ చిన్న గీత 86 డిగ్రీలు అవుతుంది. ఇది 86 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మరో కోణం పెట్టాం. ఇలా పెట్టినట్టయితే చూసారుగా, ఇక్కడ చూడండి 0 మనకి ఇక్కడ స్టార్ట్ దీ 0 ఇక్కడ 0 అనేది ఏకేపిస్తుంది, ఇటుది కాదు కాబట్టి 0 నుంచి లేదు 0, 10, 20 అలా వెళ్ళినట్టయితే 100, 110కి మధ్యలో మనం చూడాలి. 100, 110 కదా, ఇది 100, 105, 106, 107 డిగ్రీలు ఇది. దీన్ని చూద్దాం, ఇంకో 0 ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ అంతే దట్స్ ఆల్.